మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలపై తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. మూడేళ్లలో అభివృద్ధి జరగలేదు అని మాట్లాడడంపై ఆయన స్వరం పెంచారు. మూడేళ్లలో కండలేరు, సౌంసిల, చెరువులు, పెన్నా నదులకు నిధులు ఇచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అని ఆయన ప్రశ్నించారు. వాళ్ళపాడు సోమశిల 600 కోట్లు, సోమశిల హైదరాబాద్ కెనాల్ నెల్లూరులో 400 కోట్లు, సరేపల్లిలో 100 కోట్లు, ఇంక్లూడింగ్ ఉదయగిరిలో సహా ఆయన ఉదయగిరి ట్యాంక్ 15 కోట్లతో పెట్టించింది కానీ, ఉదయగిరిలో చెరువులు దాదాపు 100 కోట్లు పెట్టింది కానీ, సూళ్ళూరుపేటలో 100 కోట్లు పెట్టి అన్నీ కూడా నా హయాంలో టెండర్లు పిలిచారు, నా హయాంలోనే పిలిచారు. సంఘం పెన్నా బ్యారేజ్లో 2007 స్టార్ట్ అయితే 19-12 సంవత్సరాలు ఎవరు స్టార్ట్ అయితే పెన్నా బ్యారేజ్ నేను వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్ పిలిచి రేపు నెలలో మా పెన్నా సంఘం రెండు ఓపెనింగ్ వచ్చే నెలే కదా, అంటే ఒకవేళ రేపు నెల ఓపెన్ అయితే వేరు వాళ్ళు వచ్చి చేశారని చెప్పుకోవచ్చు, నాకు బాధలేదు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు చేశారనుకుంటా, నేను కాదు, ఎందుకంటే ఆయన విషయంతో పనిచేసే వ్యక్తులు ఉన్నారు. అంటే ఆ రెండు మే నెల అక్కడికల్లా అయిపోతుంది, మే 15 తేదీకో మే 20 అయిపోతుంది, అంటే ఇంకో 4 రోజులు అయిపోతుంది. ఆ 4 రోజుల్లో వచ్చి అద్భుతాలు సృష్టించడానికి వచ్చినాయి కాదన్నారు. ఇవన్నీ పనులు మొదలైంది ఎప్పుడు దానికి, ఇవన్నీ కూడా టెండర్లు పిలిచే స్టేజ్కి రాని 1 నెల 3 సంవత్సరం పట్టింది. 2 సంవత్సరాలు కోవిడ్ ఉంది, పాపం కొంతమంది అయితే హాస్పిటల్కే చాలా రోజులు పడిపోయింది, నియోజకవర్గాలు కూడా పోలేకపోయిన వాళ్ళు ఉన్నారు. 3000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టు దాదాపు ఈ జిల్లాలో తీసుకొచ్చింది నేను కాదా, ఇవన్నీ టెండర్లు పిలిచింది నా హయాంలో కాదా, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో నా హయాంలో కాదు, విమర్శించిన వాళ్ళు నన్ను విమర్శించారా, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారా, అది తెలుసుకోవాలి. పార్టీలో సైనిక ఉంది, ముందు నుంచి నాకు వేరే పార్టీ, మా పార్టీ నేతలు కలవాడు లేకపోతే ఇక్కడ కాటి విమర్శించాలని నాకు లేదు. పార్టీ మారే వాళ్ళు ఇవన్నీ విమర్శిస్తారు, ఆలోచన చేసుకోవాల్సిన విమర్శ చేసిన వాళ్ళు నియోజకవర్గంలోనే దాదాపు 1000 కోట్లు తెచ్చింది, విమర్శ చేసిన వ్యక్తి నియోజకవర్గంలోనే 1000 కోట్లు తెచ్చింది నాకు తెలిసి. ఆయన దాంట్లో షెడ్యూల్ కానీ ఇవన్నీ కూడా దాదాపు 100 కోట్లు ఎక్స్ట్రా తెచ్చింది, అయితే కనిపించకపోతుంది ఏం చేస్తాం.